సెక్రటేరియట్ కూల్చివేతపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కూల్చివేత వల్ల వచ్చే దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అప్పీల్ దాఖలు చేశారు. అటు సోమవారం వరకు కూల్చివేత ఆపేయాలని కోర్టు ఆదేశించిన విషయం అయితే తెలిసిందే. అటు కూల్చివేతకు ఇలాంటి అనుమతులు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కూల్చివేతను నిలిపివేసింది. ఇక ఇవాళ ఈ వ్యవహారంపై హైకోర్టు ఏం చెప్పబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. క్రీడా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సూర్యప్రకాష్, ఈ రోజు తెలంగాణ సెక్రటరేట్ భవనాల కూల్చివేత మీద హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. అయితే కూల్చివేత ఇప్పటికే 3 రోజులుగా 4-5 బిల్డింగ్లు కూల్చివేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మధ్యలో అంటే ఈ పొల్యూషన్ ఏర్పడుతూ ఉంది, కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద విచారించినటువంటి హైకోర్టు ఈ రోజు వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ సబ్మిట్ చేసినటువంటి ఏదైతే అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులను బట్టి విచారణ అనేది కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంటే భవనాల కూల్చివేత సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఈ రోజు హైకోర్టు ముందు ఆ అనుమతులన్నీ కూడా ఉంచబోతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోపక్క సుప్రీంకోర్టులో కూడా వేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతా ఉంది. అసలు తెలంగాణ సెక్రటరీ భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. ఉన్నటువంటి భవనాలను ఉపయోగించుకోవచ్చు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న రీతిలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతా ఉంది. ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు 2 కోర్టులో కూడా ఈ రోజు తెలంగాణ సెక్రటరియట్ సంబంధించినటువంటి అంశం మీద విచారణ జరగబోతా ఉంది. దీని మీద ఎలాంటి తీర్పు వస్తుంది, ఇటు సుప్రీంకోర్టు నుంచి కావచ్చు అటు హైకోర్టు నుంచి కావచ్చు, ఎలాంటి తీర్పు రాబోతుంది అన్న ఉత్కంఠ మొత్తం కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.